సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కేసీఆర్ భువనేశ్వర్ వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు ఒడిశా సీఎంతో జరపనున్నారు. ఇక రాత్రి అక్కడే బస చేయనున్నారు కేసీఆర్. ఇరవై నాలుగవ తేదీ ఉదయం కోణార్క్ సూర్యదేవాలయం, పూరీ జగన్నాథ ఆలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శిస్తారు. అక్కడి నుంచి కోల్కతా వెళ్తారు. 24న సాయంత్రం 4 గంటలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమవుతారు. ఇక ఈరోజు విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల దేవాలయంలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకుని ఆశ్రమంలోనే మధ్యాహ్నం భోజనం చేశారు. భోజనం చేసిన అనంతరం కేసీఆర్ భువనేశ్వర్ బయలుదేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కేసీఆర్ భువనేశ్వర్ వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరుపుతారు ఒడిశా సీఎంతో కేసీఆర్. ఇక రాత్రి అక్కడే బస చేయబోతున్నారు. 24వ తేదీ ఉదయం కోణార్క్ సూర్యదేవాలయం, పూరీ జగన్నాథ ఆలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శిస్తారు. అక్కడి నుంచి కోల్కతా వెళ్తారు. 24న సాయంత్రం 4 గంటలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమవుతారు. ఇక ఈరోజు విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల దేవాలయంలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకుని ఆశ్రమంలోనే మధ్యాహ్నం భోజనం చేశారు. భోజనం చేసిన అనంతరం కేసీఆర్ భువనేశ్వర్ బయలుదేరి వెళ్లారు.